రైట్గా డీటెయిల్ వస్తే ఒరే బహవా చూడరా ఇదే నా చివరి సెల్ఫీ అంటూ డిసెంబర్ 31 రాత్రి ఓ యువకుడు టిక్ టాక్ చేశాడు. ఎవరైనా తదాస్తు అన్నారేమో తెల్లవారేలోపు చనిపోయాడు. 31 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా చేసిన టిక్ టాక్ నిజమైంది. విజయనగరం జిల్లా బంధంపల్లి మండలం ఏం కొత్త వలసకు చెందిన ఎం వినోద్ కుమార్ మంగళవారం రాత్రి ఒరే బహవా ఇదే నా చివరి సెల్ఫీ అని టిక్ టాక్ చేసి వీడియో చేశాడు. తర్వాత మిత్రులతో కలిసి బైక్పై ట్రిపుల్ రైడింగ్కు చేస్తూ బంధంపల్లి మండలం ఎడ్లపాలెం వద్ద తాడి చెట్టు ఢీకొడిని పక్కనే ఉన్న చెరువులో పడి చనిపోయాడు. బైక్పై ఉన్న మిత్రులు ఇద్దరు గాయాలు తీవ్రంగా గాయపడ్డారు. చూడు బావా ఇదే నా లాస్ట్ సెల్ఫీ ఇయర్కి. బాయ్ రేపు ఏమైనా చచ్చిపోతావేంటి? అలాగే కాదు బావా, సెల్ఫీ బావా ఇయర్కి లాస్ట్ ఇదే. అరే బావా చూడు బావా ఇదే నా లాస్ట్ సెల్ఫీ ఇయర్కి. బాయ్ రేపు ఏమైనా చచ్చిపోతావేంటి? అలాగే కాదు బావా, సెల్ఫీ బావా ఇయర్కి లాస్ట్ ఇదే. అరే బావా చూడు బావా ఇదే నా లాస్ట్ సెల్ఫీ ఇయర్కి. బాయ్ రేపు ఏమైనా రైట్ ఇక ఒరే బావా చూడరా ఇదే నా చివరి సెల్ఫీ అంటూ డిసెంబర్ 31 రాత్రి ఓ యువకుడు టిక్ టాక్ చేశారు. ఎవరైనా తదాస్తు అన్నారేమో తెల్లవారేలోపు చనిపోయాడు. 31 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా చేసిన టిక్ టాక్ నిజమైంది. విజయనగరం జిల్లా బంధంపల్లి మండలం ఎం కొత్త వలసకు చెందిన ఎం వినోద్ మంగళవారం రాత్రి ఒరే బావా ఇదే నా చివరి సెల్ఫీ అని టిక్ టాక్ వీడియో చేశాడు. తర్వాత మిత్రులతో కలిసి బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ బంధంపల్లి మండలం ఎడ్లపాలెం వద్ద తాడి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న చెరువులో పడి చనిపోయాడు. బైక్పై ఉన్న మిత్రులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కాదు బావా, సెల్ఫీ బావా ఇయర్కి లాస్ట్ ఇదే. అరే బావా చూడు బావా ఇదే నా లాస్ట్ సెల్ఫీ ఇయర్కి. బాయ్ రేపు ఏమైనా చచ్చిపోతావేంటి? అలాగే కాదు బావా, సెల్ఫీ బావా ఇయర్కి లాస్ట్ ఇదే. అరే బావా చూడు బావా ఇదే నా లాస్ట్ సెల్ఫీ ఇయర్కి. బాయ్ రేపు ఏమైనా చచ్చిపోతావేంటి? అలాగే కాదు బావా, సెల్ఫీ బావా ఇయర్కి.